రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే మరో ఆసక్తికర ఎన్నికల పోరు సాగుతుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం తమ శక్తులా ప్రయత్నిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి తీన్మారమల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున జి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మారమల్లన్న, ప్రేమేందర్ రెడ్డి గతంలో ఈ స్థానానికి పోటీ పడిన వారే కాగా రాకేష్ రెడ్డి తొలిసారిగా బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగించాలని కాంగ్రెస్ తమ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని భారాస, తొలిసారి బాగా వేయాలని భాజపా గట్టి పట్టుదలతో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మినహా ప్రధాన పార్టీల మెయిన్ లీడర్స్ పట్టభద్రుల స్థానంలో తమ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు ఆ పార్టీ నుంచి పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ముఖ్య నేతలు బండి సంజయ్, డికే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు కాషాయ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ దఫా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 461,806 మంది ఓటర్లున్నారు. జూన్ 5న ఈ ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, నేటితో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరైతే ముగించనున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేటితో ప్రచారం 4 గంటలకే పుట్లో వచ్చేయాలని చెప్పి కూడా ఈసీ ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి 4 గంటలకల్లా ప్రధాన పార్టీలు అన్ని కూడా, అంటే పోటీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ మాత్రమే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ మొత్తం కూడా నేటితో ప్రచారం ముగిస్తుంది. ఈ నెల 27వ తారీఖున కూడా పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 3 జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల కంటే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అంతకుముందుకి ఎమ్మెల్సీ ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి తన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేశాడు. రాజీనామా చేయడం తోటి కూడా ఉప ఎన్నిక జరుగుతున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో బీఆర్ఎస్ సీట్, అంటే సిట్టింగ్ సీట్ అనుకోవచ్చు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ని మళ్ళీ బీఆర్ఎస్ కైవాసం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా ఓరావూరి ప్రచారం చేస్తున్న పరిస్థితి కాబట్టి మనం ఇప్పటికే చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తిమ్మార్ మల్లన్న పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ నుంచి మాత్రం చూడొచ్చు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ ముగ్గురికి కూడా స్టార్ క్యాంపెయిన్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు మాత్రం ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు భారీ ప్రచారం చేస్తున్నారు. మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జోరుగా ఈ రోజుల కంటే ప్రచారం చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ రోజు చివరి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అదేవిధంగా పార్టీ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కూడా ప్రచారం చేస్తుంటే 3 జిల్లాల పరిధిలోని ప్రతి నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. హాట్ హాట్ కామెంట్లతో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ తరపు నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా బీజేపీ అభ్యర్థి తరపున పోటీ చేస్తున్నారు. అయితే 3 ప్రధాన పార్టీలు కూడా హోరావోరి ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ రోజుతో పాటు ప్రచారం ముగించడంతో ఈ నెల ఏదైతుందో ఈ నెల 27వ తారీఖున పోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పోలింగ్ సర్వేపై కూడా మొత్తం కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ దీనికి సంబంధించిన 3 ప్రధాన పార్టీలు ఒక ప్రతిష్టాసనం తీసుకున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ కూడా బాగా వేయాలని చెప్పేసి కూడా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ తిరిగి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ ని ఖచ్చితంగా అధికారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీట్ ని కైవసం చేసుకోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భారీ ఓరావోరి ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ దాదాపుగా
ఎన్నికల్లో దాదాపుగా 52,000 మంది కూడా చూడొచ్చు, 52,000 మంది దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల మొత్తం కూడా పోటీల నుండి భర్తీ కాబడుతుంది. ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే 461,806 మంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ రిజల్ట్ మాత్రం జూన్ 5న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 3 అభ్యర్థులు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టైల్లో ప్రచారం చేస్తున్నారు, వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ బలంగా ఎవరైతే ఉన్నారో ఆ నాయకులతో పాటు పూర్తి స్థాయిలో కూడా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భారీ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ తో పాటు ఆ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ లో తిరిగి మీటింగ్లు పెడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా బీజేపీ కూడా బండి సంజయ్ తో పాటు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కూడా భారీ ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి నేటితో ప్రచారం ముగించినటువంటి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ఈ 3 పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకుల కీలక నేతలు మొత్తం కూడా ఈ రోజు ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి కాబట్టి ఉదయం నుంచే వాళ్ళు ప్రతి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటూ భారీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నేటితో 4 గంటలకు ప్రచారం ముగించిన నేపథ్యంలో ఒక్కరోజు ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రచారానికి అయితే నిమగ్నమైన పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.